బాలయ్యను మళ్ళీ గెలికిన నాగబాబు ముందు బాటిల్తో బ్రాండ్ బ్లెడ్ అంటూ వచ్చా ఒక్కొక్కరిది ఒక్కో ఆనందం ఆ కత్తి మహేష్ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే పవన్ కళ్యాణ్పై కత్తి దూస్తుంటారు వాళ్ళకి అదో ఆనందం ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే తరచూ బాలయ్యను టార్గెట్ చేస్తుంటారు ఈయనకు ఇదో తుత్తి మెగా బ్రదర్ నాగబాబు ముక్కు సూటిగా మాట్లాడతారనే పేరుతో పాటు అనవసరమైన వ్యాఖ్యలతో నవ్వుల పాలవుతుంటారనే విమర్శ కూడా ఉంది ముఖ్యంగా నందమూరి నరసింహం బాలకృష్ణ విషయంలో నాగబాబు రగిల్చిన మంట నేటికి చల్లారలేదు తాజాగా మరోసారి బాలకృష్ణను సోషల్ మీడియా వేదికగా గెలికారు నాగబాబు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లైవ్లో చాట్లో పాల్గొంటున్న నాగబాబు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు అయితే నాగబాబు పర్సనల్ విషయాలతో పాటు సిల్లి ప్రశ్నలకి గమ్మత్తైన ఆన్సర్స్ ఇస్తూ హాట్ టాపిక్ అవుతుండగా ఓ నేటిజన్ మంచి కిక్కి ఇచ్చే బ్రాండ్ పేరు చెప్పండి మాస్టర్ అని నాగబాబుని అడగ్గా మెన్సన్ హౌస్ బ్రాందీ బాటిల్ని షేర్ చేశారు నాగబాబు అంతటితో ఆగకుండా ఆ బ్లడ్ వేరు ఆ బ్రాండ్ వేరు అంటూ బాలయ్య అభిమానుల్ని గెలికారు నందమూరి బాలకృష్ణ తాగే బ్రాండ్ మెన్సన్ హౌస్ బ్రాందీ చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు ఇక తరచు తన వంశం గురించి బ్లడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు బాలయ్య అయితే నాగబాబు బాలయ్య బ్రాండ్ని షేర్ చేయడమే కాకుండా బ్లడ్ గురించి కూడా మాట్లాడడంతో ఇండైరెక్ట్గా బాలయ్యని టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది ఎన్నికల ముందు బాలకృష్ణని టార్గెట్ చేస్తూ అంత నా ఇష్టం అంటూ యూట్యూబ్ ఛానల్లో పెద్ద రచ్చ చేస్తారు నాగబాబు అసలు బాలయ్య అంటే ఎవరో తనకి తెలియదని ఆయన్ని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ వరుస వీడియోలు షేర్ చేసి బాలయ్యతో సై అంటే సై అని కాలుదూవారు ఇక లాక్డౌన్లో షూటింగ్ల నిమిత్తం ఇరు రాష్ట్రాల సీఎంలతో చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు పలు దాఫాల చర్చలు జరపగా వాటికి బాలయ్యను ఆహ్వానించకపోవడంతో ఆయన ఫైర్ అయ్యారు చిత్రీకరణ అంశాలపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్త ద్వారా మాత్రమే తెలిసిందని భూములు పంచుకోవడానికి రియల్ ఎస్టేట్ కోసం ఈ చర్చలు జరుగుతున్నాయంటూ బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో కూడా నాగబాబు సీరియస్గానే రియాక్ట్ అయ్యారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బాలకృష్ణ ఇండస్ట్రీకి కింగ్ కాదు కేవలం హీరో మాత్రమే అని గుర్తుంచుకుని మాట్లాడాలని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఘాటుగా స్పందించారు నాగబాబు అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ చాట్ ద్వారా మరోసారి బాలయ్యను ఇండైరెక్ట్గా గెలికినట్టయింది